హలో, నేను డాక్టర్ బగ్గు ఆనంద్ కుమార్, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, ఎస్థెటిక్ ఫిజిషియన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, సికింద్రాబాద్. నా యొక్క స్కిన్ క్లినిక్ వచ్చేసి కాచిగూడ దగ్గర ఉన్నటువంటి బర్కత్పురలో ఉంది. సమ్మర్ స్టార్ట్ అయింది, మరి ఈ యొక్క సమ్మర్ వలన చర్మం మీద ఏమైనా దుష్ఫలితాలు ఉంటాయా అంటే ఎస్. స్వెట్ అధికంగా రావడం చేత ప్రిక్లీ హీటు, హీట్ ర్యాషు, స్వెట్ ర్యాష్ అనేటువంటిది అధికంగా వస్తూ ఉంటుంది. ఈ ముఖ్యంగా ఈ యొక్క స్వెట్ ర్యాష్ అనేటువంటి ఆల్ ఓవర్ ద బాడీ లోపల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ బ్లాక్ అవ్వడం చేత స్వెట్ డక్టులో నుంచి ఈ యొక్క స్వెట్ అనేటువంటిది చర్మంలో రిలీజ్ అవ్వడం చేత డిఫరెంట్గా ఇది మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకు ప్రిక్లీ హీట్, ప్రిక్లీ ర్యాష్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఇది కాకుండా ఈ యొక్క చెమట అధికంగా చేయడం చేత మన యొక్క స్కిన్ పైన ఉన్నటువంటి బ్యాక్టీరియా కూడా ఆల్రెడీ ఉంటుంది కదా, ముఖ్యంగా సెఫెలోకాకస్ కావచ్చు, స్ట్రెప్టోకాకస్ కావచ్చు, ఇక బ్యాక్టీరియా ఉండడం చేత ఇక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా పెరిగేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది. అందుకే సమ్మర్ లోపల ఫాలికులైటిస్ కావచ్చు, సేగడ్డలు అంటాం, ఫరంకిల్స్ అంటాం, అవి కూడా చాలా అధికంగా ఉంటాయి. డయాబెటీస్ పేషెంట్స్లో అయితే కొన్నిసార్లు కార్బంకిల్స్ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. ఫాలికులైటిస్ అంటే ఒక హెయిర్ ఫాలికల్ చుట్టూ మాత్రమే ఇన్ఫ్లమేషన్ వస్తే దాన్ని ఫాలికులైటిస్ అనేసి, హెయిర్ ఫాలికల్ చుట్టే కాకుండా దాని చుట్టూ సరౌండింగ్ ఉన్నటువంటి టిష్యూ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, దాన్ని ఫరంకిల్ అనేసి. అలా మల్టిపుల్ హెయిర్ ఫాలికల్స్ దగ్గర వచ్చినటువంటి ఫరంకిల్స్ అని కూడా కలిసిపోతే దాన్ని కార్బంకల్ అని చెప్పేసి అంటూ ఉంటాం అన్నమాట. సో ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది ఈ యొక్క ఇన్ఫెక్షన్ సమ్మర్లో చాలా కామన్గా వస్తూ ఉంటుంది. సో అలాంటివి రాకుండా ఉండాలంటే డయాబెటీస్ పేషెంట్స్ ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సో యాంటీబయాటిక్స్ వాడితే తప్పకుండా ఈ యొక్క ఫాలిక్యులైటిస్ నుంచి కానీ, ఫరంకుల్ అంటే సిరగడ్డల నుంచి కానీ విముక్తి పొందేటువంటి అవకాశం. సమ్మర్ లోపల స్వెట్ యొక్క అధికంగా ఉంటుంది, అంతేకాకుండా హ్యూమిడిటీ కూడా అధికంగా ఉంటుంది. కనుక ముఖ్యంగా ఈ యొక్క చంకల్లో కావచ్చు, గజ్జల్లో కావచ్చు, స్వెట్ వల్ల తడి, వేడి కూడా రెండు పెరుగుతూ ఉంటాయి. కనుక వీటి లోపల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా పెరిగేటువంటి అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి, ముఖ్యంగా తామర. ఎస్పెషల్లీ హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క తామర ఇన్ఫెక్షన్స్ అనేది చాలా అధికంగా గురవుతుంటారు. ఇది ఒకరి నుంచి ఒకరికి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకే సమ్మర్లో చాలా అధికంగా ఉంటుంది, చాలా ఇచ్చింగ్గా ఉంటుంది ఇది. సో వాటి గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఈ యొక్క సమ్మర్లో సన్లైట్కి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా బైకర్స్ కావచ్చు, సన్లైట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి సన్ బర్న్ అవ్వడం కానీ ట్యానింగ్ కానీ జరుగుతూ ఉంటుంది. ట్యానింగ్ అంటే సన్ ఎక్స్పోజ్ అయ్యేటువంటి యొక్క ప్రదేశంలో మాత్రమే డార్క్గా అవుతుంది, క్లాత్ వేసుకున్నటువంటి అంటే గుడ్డలు కప్పుకున్నటువంటి స్కిన్ లోపల తెల్లగా ఉంటుంది, అది ట్యానింగ్ అంటామన్నమాట. సో సన్ బర్న్ అనేటువంటిది ముఖ్యంగా విహారయాత్రలకు వెళ్ళినప్పుడు కానీ, అంటే సీ సైడ్ వెళ్ళినప్పుడు కావచ్చు, స్నోదికి వెళ్ళినప్పుడు కావచ్చు, కాశ్మీర్ అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు స్నోదికి ఉంటుంది, తర్వాత ఇసుక శాండ్ దగ్గరకు వెళ్ళినప్పుడు కావచ్చు, అది భూమి మీద కంటే ఆ యొక్క ప్రదేశాల లోపల అల్ట్రావైలెట్ రేడియేషన్ యొక్క తీవ్రత అధికంగా ఉంటుంది. కనుక ఆ ప్రదేశాల లోపల సన్ బర్న్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా అధికంగా ఉంటాయి. సో అలా సన్బర్న్ కాకుండా ఉండాలంటే కంపల్సరీ సన్స్క్రీన్ వాడుకోవాలి. సన్స్క్రీన్ వాడుకున్నప్పుడు ఈ యొక్క సన్బర్న్ అయ్యేటువంటి అవకాశాలు తగ్గుతాయి. అంతేకాకుండా ఈ యొక్క ట్యానింగ్ వచ్చినప్పుడు ట్యానింగ్కి తగ్గించడం కోసము సన్స్క్రీన్ వాడుకోవాలి. దాంతోపాటు ట్యానింగ్ తగ్గించినప్పుడు కొన్ని క్రీమ్స్ కానీ, కెమికల్ పీల్స్ కానీ, లేజర్స్ కానీ, లేజర్స్ కూడా టోనింగ్ అనే పీకో సెకండ్ లేజర్తో టోనింగ్ చేస్తే కూడా చాలా ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది అనమాట. సో అంతేకాకుండా సన్లైట్ వల్ల కొన్ని డెర్మటోసిస్ వస్తాయి. ముఖ్యంగా కామన్గా చెప్పుకోవాల్సినటువంటి యొక్క స్కిన్ ప్రాబ్లం ఏంటంటే పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్. అంటే ఏంటంటే దీని లోపల ముఖ్యంగా ఈ యొక్క చెవు వెనక పైన నుంచి కావచ్చు, ఫోర్హెడ్ పైన కావచ్చు, నెక్ యొక్క బ్యాక్లో కావచ్చు, లేకపోతే ఇచ్చి ఈ యొక్క వి ఏరియా ఆఫ్ ద నెక్ అంటాం ఇక్కడ కావచ్చు, లేకపోతే హ్యాండ్స్ పైన కావచ్చు, చిన్న పొక్కుల్లాగా వస్తూ ఉంటాయి. అది చిన్న దురద పెడుతూ ఉంటుంది. సన్లైట్కి వెళ్ళినప్పుడు చిన్న మంటగా వస్తుంది అనమాట. దాన్ని పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. కొందరికి ఈ యొక్క ఎరప్షన్ యొక్క ర్యాష్ రికరెంట్గా మళ్ళీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అటువంటి వాళ్ళు సన్స్క్రీన్ అనేటువంటిది కంపల్సరీగా వాడుకోవాలి. అంతేకాకుండా కనెక్టివ్ టిష్యూ డిసీజ్ అనేటువంటి వాళ్ళు, అంటే ముఖ్యంగా ఎస్ఎల్ఈ పేషెంట్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్, తర్వాత సిస్టమిక్ స్క్లెరోసిస్ పేషెంట్స్, ఈ పేషెంట్స్ కూడా సన్ సెన్సిటివిటీ అనేటువంటిది మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు చాలా అధికంగా ఉంటుంది. కనుక వాళ్ళు కూడా తప్పకుండా సమ్మర్లోనే కాకుండా మిగతా సమయాల్లో కూడా వాళ్ళు 365 డేస్ సన్స్క్రీన్ వాడుకోవాలి. స్పెషల్ ప్రికాషన్స్గా అంటే గొడుగు వేసుకునే వెళ్ళాలి, క్యాప్స్ కానీ హ్యాట్స్ కానీ పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో సన్ అనేటువంటిది సన్ ఎక్స్పోజ్ కాకుండా చూసుకుంటే చాలా మంచిది. సన్లైట్ వలన ఫోటో అలర్జిక్ డెర్మటైటిస్ కానీ, ఫోటో టాక్సిక్ డెర్మటైటిస్ కానీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అని ఈ యొక్క సన్ అలర్జీని పెంచేటువంటి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ముఖ్యంగా డైరోటిక్స్ టాబ్లెట్స్, తర్వాత కాల్షియం ఛానల్ బ్లాకర్స్, యాంటీబయాటిక్ వచ్చేసరికి టెట్రాసైక్లిన్స్, సల్ఫోనైల్ యూరియాసు డయాబెటీస్ మెడిసిన్స్ లోపల,
ఫ్లోరోక్విన్ లెన్సు. ఈ యొక్క కొన్ని మెడిసిన్స్ వాడడం చేత అలాంటి వాళ్ళ లోపల ఈ యొక్క సన్ సెన్సిటివిటీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అలా ఈయన మెడిసిన్స్ వాడుతూ ఉంటే ఒకవేళ సన్ సెన్సిటివిటీకి సన్ యొక్క అలర్జిక్ రియాక్షన్స్ అధికంగా ఉన్నటువంటి వాళ్ళ లోపల ఇలాంటి మెడికేషన్కి ఇట్లా ఉంటే అలాంటి మెడిసిన్స్ కూడా మార్చుకుంటే మంచిది.